గీతాంజలి మళ్ళీ వచ్చింది, మామూలుగా రాలేదనా, అసలు షాక్ షాక్ షేక్ ఆడించేసింది అని చెప్పుకోవచ్చు. అసలు చూస్తున్నంతసేపు ప్రతి ఒక్కరికి పడిపోయిందనా, నెక్స్ట్ లెవెల్ మూవీ అనా. గీతాంజలి గారు మెయిన్, మన అంజలి గారనా, యాజ్ యూజువల్ గా ఆమె పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే మన సత్య గారు యాడ్ అవ్వడం అన్న. దానికి దీనికి పోల్చుకుంటే చాలా డిఫరెన్స్ ఉందనా, చాలా డిఫరెంట్ కామెడీ ట్రై చేశారన్నా. అంటే సినిమా మీద పిచ్చి తోటి ఎవరైనా ఆర్టిస్ట్ తోటి సినిమాలు తీస్తాడనా, కానీ దయ్యాలతోటి సినిమా తీయడం అనేది అసలు నెక్స్ట్ లెవెల్. ఆ థాట్ వచ్చినందుకు డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. మన శకలక శంకర్ గారు, శ్రీను గారు, ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారన్నా. ఒక సాంగ్ ఉంటుందన్నా, సాంగ్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో ఓవరాల్ గా మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించిందనా. ప్రతి ఒక్కరు వచ్చి ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అన్న. సో ఈ వీకెండ్ లో ది బిగ్గెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. మనం లాస్ట్ వీక్ టిల్లు స్క్వేర్ అవి చూసాం కదా, దానికంటే రెండింతలు నవ్వుకొచ్చనా, దానికంటే డబుల్ బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు వచ్చి వాచ్ చేయండి. థ్యాంక్ యూ బ్రో. ఇప్పుడే చూసాను గీతాంజలి మళ్ళీ వచ్చింది. నిజంగా దాని పార్ట్ వన్ కాదు, పార్ట్ టూ వేరే లెవెల్ అనమాట. అంత కామెడీ కానీ, హర్రర్ కానీ, సెంటిమెంట్ కానీ ప్రతి ఒక్కటి ఉందన్నమాట. సో రెండు ఆత్మల మధ్య యుద్ధం అనమాట. పార్ట్ వన్కి పార్ట్ టూకి చాలా సింక్ చేసి చాలా నీట్గా తీశారనమాట. స్టోరీ కానీ, స్క్రీన్ ప్లే కానీ, ఆ దెయ్యాలు వచ్చే సీన్స్ కానీ, మెయిన్ కామెడీ టైమింగు సత్య గారి కామెడీ కానీ, శ్రీనివాస్ రెడ్డి కామెడీ కానీ, ఆలీ గారి కామెడీ కానీ చాలా చాలా బాగుంటుంది అనమాట. మెయిన్ సునీల్ గారు కూడా మంచి క్యారెక్టర్ చేశారు. సో సినిమా అయితే చాలా చాలా బాగుంటుంది, ఫుల్ ఎంజాయ్ చేస్తారన్న. ఈ సమ్మర్లో ప్రతి ఒక్కరు కూర్చొని చూడాల్సిన సినిమా గీతాంజలి మళ్ళీ వచ్చింది భయ్యా. సినిమా అయితే మామూలులే, అల్టిమేట్ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ సూపర్ డూపర్ ఇట్టు భయ్యా. నాకు ఎందుకంటే అలా ఉన్నాయన్నమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వింటుంటే నిజంగా అల్టిమేట్ భయ్యా. నిజంగా ఏ సినిమా కూడా అంతలా ఇయ్యలేమో. ఆర్ఆర్ కూడా చాలా బాగుంది. ఇంకోటి భయ్యా సినిమాకి సంబంధించి అయితే శ్రీనివాస్ గారి క్యారెక్టర్ కానీ, అంజలి గారి క్యారెక్టర్ కానీ సూపర్గా ఉంది. నిజంగా ఒక సినిమాకి వస్తే అర్రరే ఉంటుంది, ఇంకా ఏమి ఉండదు. కాకపోతే ఈ సినిమాకి వస్తే అర్రలు ఉంది, ఆ కామెడీ టైమింగ్ ఉంది, పంచ్ డైలాగులు ఉన్నాయి. అసలు ప్రతి హైలైట్ భయ్యా. క్లైమాక్స్ మాత్రం ఫైట్ ఉంటుంది అంజలి గారికి విలన్తో, అబ్బో రావు రమేష్ గారి ఫైట్ అసలు వేరే లెవెల్లో చూపించారు. అలాగే ఆలిగారి క్యారెక్టర్ అయితే ఇంకో సూపర్, అంటే ట్రూ ఆర్ట్ మొత్తం సినిమా మొత్తం ఆలిగారి క్యారెక్టర్ అయితే సింపుల్గా నీట్గా వెళ్ళిపోయింది. అది బాగుంది భయ్యా. నాకైతే అర్రర్ ఎఫెక్ట్ అయితే బాగా నచ్చింది. అలాగే సునీల్ గారు అసలు నిజంగా అందులో ఒక కెమెరామ్యాన్గా సునీల్ గారు చేసిన క్యారెక్టర్ అయితే పిచ్చక్కిచ్చింది సినిమాలో. అసలు ప్రతి ఒక్కరు నవ్వుకుంటారు, ఎంజాయ్ చేస్తారు. పంచ్ డైలాగులకు అయితే పిచ్చెక్కిపోతారు. బాగుంది భయ్య సినిమా మాత్రం. సినిమా చూస్తే గురువారం రోజు రిలీజ్ అయింది. గూస్ బంప్స్ వచ్చే సీన్స్తో కోనా వెంకట్ గారి స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఇటు ఆడియన్స్కి కనెక్టే విధానంగా రెండు ప్రేతాత్మల యుద్ధం, ప్రేక్షకులు చూస్తానికి సిద్ధంగా ఉన్నారు. కామెడీ జోన్లే కాకుండా ఇటు హర్రర్ కూడా మంచి పెద్దపీట వేసే విధానంగా, ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ కూడా చాలా ఆసం అనిపించే విధానంగా, ప్రతి ఒక్క సీన్ కూడా ఒక ఫన్తో ఒక క్విస్ట్ అనేది బాగా హైలైట్ చేశారు. సెకండ్ హాఫ్ తర్వాత ఆర్టిస్టులు కూడా సత్యం రాజేష్ గారు కానీ, శకలక శంకర్ గారు కానీ, అలాగే మన శ్రీనివాస రెడ్డి గారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంజలి గారి పర్ఫార్మెన్స్ అల్టిమేట్ విధానంగా, ఇటు క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో పాటు హాట్గా ఉండే కొన్ని సన్నివేశాలు తగ్గట్టు కూడా ఎండ్ కూడా చాలా ఆసమ్లా ఇచ్చారు. బట్ ఇలాంటి హర్రర్ జర్నల్స్ ఈ మధ్య మనకు రిలీజ్ అవ్వలేదు. అందరూ వాచ్ చేయొచ్చు. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్, ఆల్ ది బెస్ట్ గీతాంజలి టూ. అన్నా ఇప్పుడే గీతాంజలి టూ మూవీ చూసొచ్చానన్న. గీతాంజలి టూ మళ్ళీ వచ్చిందనే టైటిల్కి తగ్గట్టుగానే గీతాంజలి వన్ కంటే గీతాంజలి టూ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఆ గీతాంజలి టూ మళ్ళీ వచ్చింది, తన వచ్చతో పాటు ఏం తీసుకొచ్చంటే ఇందులో గీతాంజలి లేదు కానీ క్లైమాక్స్ వరకు గీతాంజలి మంచి ఒక కామెడీని తీసుకొచ్చింది. ఆ గీతాంజలి మంచి ఎమోషన్లు తీసుకొచ్చింది. ఆ గీతాంజలి మంచి సస్పెన్స్ని తీసుకొచ్చింది. గీతాంజలి మంచి బీజియం తీసుకొచ్చింది. గీతాంజలి మంచి బీభత్సమైనటువంటి ఒక ఫీల్ని క్రియేట్ చేసింది. లాస్ట్ 5 మినిట్స్ గీతాంజలి ఆ ప్రేతాత్మల దగ్గర, యుద్ధం దగ్గర మంచి గూస్ బంప్స్ తెప్పించింది భయ్యా. సినిమా అంటే చాలా బాగుంది. ఆ కోనా గారి స్క్రీన్ ప్లే, ఆ డైరెక్షను అసలు చాలా అంటే చాలా బాగుంది. ఇందులో కామెడీ విషయానికి వస్తే అలీగారి కామెడీ అయితేనేమి, మన శ్రీనివాస రెడ్డి గారి కామెడీ అయితేనేమి, సత్యనారాయణ గారి కామెడీ అయితేనేమి, శకలక శంకర్ కామెడీ అయితేనేమి, వీళ్ళందరికీ సునీల్ గారి కామెడీ అయితేనేమి, వీళ్ళందరి కామెడీ ఒక అల్టిమేట్. వీళ్ళందరిలో కంటే మన సత్య గారు ఒక హీరో అనుకొని ఫీల్ అయ్యి ఆ హీరో సీన్స్ని
మైండ్లో పెట్టుకొని నేను ఒక హీరో అని ఒక కామెడీ బీభత్సమైన కామెడీ క్రియేట్ చేశాడు భయ్య. ఆ బీభత్సం అసలు ఎక్స్పెక్ట్ చేయలేని కామెడీ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. మళ్ళీ వచ్చింది డాన్స్ ఇనుమా డాన్స్ ఇరుకో ఫైట్ ఇరుకమా ఫైట్ ఇరుకో కామెడీ అన్నట్టు. నిజంగా ఇంకోటి ఏంటంటే దిల్ రాజు గారు కూడా స్క్రీన్ మీద చూడాలనుకున్నాం. సో దిల్ రాజు గారు సార్ని కూడా ఈ స్క్రీన్లో చూడడం జరిగింది. సెకండ్ హాఫ్కి వెళ్ళే వరకు పీక్స్ అండి, కామెడీ కానీ హర్రర్ కానీ నెక్స్ట్ లెవెల్ చూపించారు. నిజంగా కోన వెంకట్ గారు గ్యాప్ ఇచ్చారు, ఎందుకంటే ఇప్పుడు జనాలు ఓ కంప్లీట్ కొత్త స్క్రీన్ ప్లే కానీ కొత్తది కావాలి. సో ఆ అప్డేట్ అయ్యే వచ్చారు. నిజంగా ఎక్కడ అంజలి గారు అయితే చాలామందికి ఏంటంటే ఏదైనా ఫైట్స్ కానీ బీజిఎం కానీ జాతర సీన్స్ కావాలనుకుంటే దీంట్లో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. లాస్ట్లో ఫైట్ మాత్రం గూస్ బంప్స్ వస్తుందండి. కామెడీ కానీ అన్ని చాలా బాగుంది, ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చూడాలి. ఇప్పుడే గీతాంజలి 2 చూసిన నాకైతే పార్ట్ 1 కన్నా పార్ట్ 2 చాలా బాగా అనిపించింది, నాకు కొత్తగా అనిపించింది. మెయిన్గా అంటే సునీల్ గారి కామెడీ, శ్రీనివాస్ రెడ్డి గారి కామెడీ మాత్రం చాలా టైమింగ్ మాత్రం సూపర్ అని చెప్పుకోవచ్చు అన్న. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఎందుకంటే ఒక సినిమా వస్తే కామెడీ ఎంటర్టైన్మెంట్ థ్రిల్లింగ్ హారరు అన్ని సినిమాల పవర్ ప్యాక్ ఉన్నాయని నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకొకటి సునీల్ గారి యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్. దయ్యాలతో ఎవరైనా అసలు ఆ డ్యాన్సులు కానీ ఆ ఫైటింగ్ కానీ దయ్యాలతో షూటింగ్ మాత్రం కొత్తగా చూపించింది, నాకైతే చాలా బాగా అనిపించింది. నా లైఫ్లో నా ఇలాంటి సినిమా అయితే చూడలే, కొత్తగా అనిపించింది. కానీ ఫుల్ ఆ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వుకోవాలా ఎంజాయ్ చేయాలంటే గీతాంజలి 2కి రండి, చిన్నలతో పెద్దలతో అందరూ వచ్చి సినిమా చూడండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఫుల్ ఆఫ్ కామెడీ, థ్రిల్లింగ్ మాత్రం మామూలుగా, క్లైమాక్స్ మాత్రం వేరే లెవెల్. అంజలి గారి యాక్టింగ్ మాత్రం హ్యాట్స్ ఆఫ్. ఏముందనా గీతాంజలి మాత్రం పెద్ద డైరెక్టర్ ఇచ్చి పడేసిండు అన్నా, చెప్పండి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలన్న. సినిమా మాత్రం చాలా బాగుందనా, నీకు సినిమా కూడా ఎక్కడ బోర్ అని లేదు, ఎక్కడ అసలు ఎట్లా అంటే సినిమా చూసినా కూడా మనకు మళ్ళా ఇంకొకసారి చూడాలనిపిస్తుంది ఆ సినిమా. ఎందుకంటే స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ కథ కానీ ప్రతి సీన్ నువ్వు ఎంజాయ్ చేస్తావు, నీకు ఇక్కడ బోర్ అనేది ఏది లేదు. గీతాంజలి ఒక మంచి కామెడీ అండ్ హర్రర్ మూవీ అంటే పార్ట్ 1 దృష్టిలో పెట్టుకొని సినిమాకి ప్రతి ఒక్కళ్ళు వస్తారు. సో సినిమా చూసినప్పుడల్లా కూడా నిజంగా కడుపుబ్బా నవ్వుకుంటారండి. ఒక 20 నిమిషాలు అయితే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అండ్ సత్య గారి క్యారెక్టర్ అయితే మాత్రం నిజంగా చెప్పుకోదగ్గ క్యారెక్టర్, బీభత్సమైన నటుడు అండి. బ్రహ్మానందం గారు తర్వాత చాలామంది అంటున్నారు. సో నాకైతే మాత్రం సత్య గారు అండి, ఈ సినిమాకి ఆయన మెయిన్ పిల్లర్ అనమాట, ఆయన యాక్టింగ్ చేసిన పర్ఫార్మెన్స్. సో ఒక లైన్ అనేది బాగుంది, ఒక డైరెక్టర్ కృష్ణానగర డైరెక్టర్ ఎన్ని కష్టాలు పడతాడు, సినిమా కోసం అవసరమైతే దెయ్యాలతో కూడా సినిమా తీస్తాడు, ఆడు సినిమా తీయాలని పట్టుబట్టుకున్నాడంటే సినిమా తీసి చూపిస్తాడు అనేది ఒక ఫస్ట్ లైన్ చూపించాడు. సో ఫస్ట్ పార్ట్లో రావు రమేష్ గారి క్యారెక్టరైజేషన్ ఏముంటుంది, ఆయన అంజలి ఎలాగ పగ తీర్చుకుంటుంది అనేది పార్ట్ అంటే ఇంటర్వెల్ తర్వాత నేను చూపించారు. ఈ లైన్ అనేది అంత బాగుంది, కానీ నాకు దెయ్యాలు చూపించేటప్పుడు కొన్ని నైట్ మోడ్లో చూపిస్తే ఇంకా బాగుండే ఎఫెక్ట్ ఉండేది అనిపించింది. ఎందుకంటే ఇప్పుడున్న పిల్లలకి అందరికీ ఫ్యామిలీ అందరికీ కూడా హర్రర్ సినిమాలు బాగా అలవాటు పడిపోయారు. సో కోన వెంకట్ గారు పార్ట్ 3 తీస్తే నిజమైన దెయ్యాలు పెట్టి తీయండి, అప్పుడైతే మాత్రం ఏ కావాలో ఆ బూస్టింగ్ మీకు వచ్చేస్తుంది. సో నాకు బాగా అంజలి గారి క్యారెక్టర్ ఆవిడ చేసి చాలా గ్యాప్ తర్వాత వచ్చారు, మంచి హిట్ అయితే కొట్టారు. అన్నా గీతాంజలి మళ్ళీ వచ్చింది, తను రావడం చాలా బాగుంది. ఒకటి చెప్తానా, గోడ మీద గిరిక ఈ సినిమా ఎంటర్టైన్మెంట్ పక్క, గోడ మీద ఉంటుంది బల్లి తన అందంతో చంపేసింది గీతాంజలి. నిజంగా తన చిట్టి చిలకమ్మ ఏ ముందు భయ సినిమా నిజంగా చాలా అనిపించింది అన్న. అరటి పండు జాంపండు సినిమా 100 కోట్లు కొడితే బాగుండు, మేకతోక సినిమా కేక సిట్టింగ్లో వేసాం థమ్స్ అప్, డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్. ఫస్ట్ అప్లో మన దిల్రాజు ప్రొడ్యూసర్ ఎంట్రీ అవ్వడం కానీ ఈవెన్ దిల్రాజు తను కూడా కామెడీ జనరేట్ చేశారు, అది చాలా బాగుపించింది. మన సురేష్ కుండేటి జర్నలిస్ట్ తన తంతరాజు కామెడీ జనరేట్ అయ్యాను అది పంపించిందా చెప్తున్నా. ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఎత్తు అనుకుంటే సెకండ్ హాఫ్ వేరేలో అనిపిస్తుంది అన్న. మన సునీల్ ఎంట్రీ ఉంటాను చాలా బాగుంటుంది, సునీల్ ఎంట్రీ కానీ మన సత్యాతర్వ కామెడీ కానీ వీళ్ళిద్దరు కాంబినేషన్ వేరే సినిమాకి మన ప్లస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందన్న. సో సాంగ్ వదిలేరన్న, నాన్న ఒక సాంగ్ వదిలేరు అది కూడా చాలా బాగుంది. ఇంకోటి చెప్పాలంటే అన్న, ఈ వీళ్ళంతా ఒక ఎత్తు అనుకుంటే మన పొలిమేర హీరో రాజేష్ కూడా సినిమాలో చాలా బాగా యాక్ట్ చేశాడు, ఆలీ కూడా చాలా బాగా యాక్ట్ చేస్తాడు. ఇంకోటి ఏంటన్న, మన హీరోయిన్ అంజలి మేడం చాలా ఇంత క్యూట్ ఉందన్న. నిజంగా తన అందంతో చంపేసింది భయ్య, తన గ్లామరస్ కానీ తన పర్ఫార్మెన్స్ కానీ గీతాంజలి కన్నా కూడా గీతాంజలి మళ్ళీ వచ్చింది అనేది ఆ సినిమా అయితే చాలా కొత్తగా ఈసారి నిజంగా నేను అంతా చాలా హ్యాపీ అనిపించిన. సినిమా వచ్చిన అంతసేపు కూడా వర్త్ వర్మ వర్త్ అన్న ఫీలింగ్ నాకు వచ్చిందన్న.